విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాయులు నిమ్మక జయరాజ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సోమ వీర్రాజ్ గారు పార్వతీపురం జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించి బాధ్యతలను భుజాన వేసిన తరుణం నుండి జిల్లా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను ఈ రోజు పెద్దలందర్నీ కలవడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈవేళ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మాజీ శాసన సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి నిమ్మక జయరాజ్ గారిని మర్యాదపూర్వకంగా ఈవేళ కలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్వతీపురం జిల్లా ఏదైతే నాలుగు నియోజకవర్గాలతో కూడి ఉందో అటు సాలూరు కురుపాం పార్వతీపురం పాలకొండ ఈ నాలుగు నియోజకవర్గాలు పూర్తిగా రిజర్వేషన్తో ముడిపడి ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఇందులో మూడు నియోజకవర్గాలు గిరిజన రిజర్వేషన్ అయితే ఒక నియోజకవర్గం పార్వతీపురం షెడ్యూల్ కులాలకి సంబంధించి రిజర్వ్ చేయబడింది. ఇందులో పూర్తి స్థాయిలో ఓటర్ల సంఖ్య కానీ ప్రజల బలం కానీ బీసీలు అత్యధికులు ఉండడం, బీసీలు ఏ పార్టీ వెంట ఉంటే ఆ పార్టీకి విజయాలు చేకూర్చే విధంగా ఈవేళ రాజకీయం ఈ పార్వతీపురం పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతుంది. ఈవేళ కురుపాంకు సంబంధించి మాజీ శాసనసభ్యులైన జయరాజ్ గారు పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు నడిపిస్తున్నారు. ఆయన వెన్నంట ఉండి భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించడానికి నా సాయశక్తుల ఆయన సహకారాన్ని తీసుకుంటూ ఆయనతో అనుసరించి ఈ నియోజకవర్గంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దాని మీద పూర్తి కార్యాచరణ చేస్తాం త్వరలోనే. అలాగే పూర్తి స్థాయి సభ్యత్వాలు కానీ ఈరోజు మేము మైక్రో డొనేషన్ అని భారతీయ జనతా పార్టీ 5 రూపాయల సభ్యత్వంతో కూడినటువంటి అంటే భారతీయ జనతా పార్టీకి ఒక అభిమానంతో ప్రేమతో ప్రజలైనా ఎవరైనా ఇవ్వాల్సిన డొనేషన్ అది. డొనేషన్ ఇవ్వడం అనుకుంటే భారతీయ జనతా పార్టీకి మా కుటుంబ సభ్యుడిగాని మేము భావిస్తాం. అలాగే ఈ మైక్రో డొనేషన్స్ని ఏదైతే ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిందో అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో